టాటా ఐపీఎల్ లో మరో రోజు మరోసారి మరో మ్యాచ్ లో ఐదు వందల కంటే ఎక్కువ రన్ స్కోర్ చేయడం ఇది షరామాములే అయిపోయింది శరామములే అయిపోయింది కాబట్టి కొంచెం ఎక్కడో మోరు కొడుతుందేమో బికాస్ ప్రతిరోజు బ్యాట్ని డామినేట్ చేస్తుంది బాల్ ని ఈ రోజు కూడా బ్యాట్ డామినేట్ చేసింది బాల్ ని రెండు మ్యాచ్లు అదే జరిగింది రెండు మ్యాచ్ లో ఒకటి కొంచెం ఏంట్రా గుడ్లో మెల్ల అంటే రెండు కొట్టలేదు టీం అక్కడ వరకు అసలు బాగానే ఉంది ఏమో బట్ ఏం జరిగింది మ్యాచ్ లో మాడుకుందాం స్టార్ట్ హాయ్ నమస్కారం దిస్ ఆర్ సమ్ థింగ్స్ నా పేరు కౌశ్ అండ్ ఇప్పటి దాకా ఎప్పుడూ కూడా ఈ ఛానల్ కి బట్ ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మీ దగ్గరికి వీడియోస్ వస్తుంటాం ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ రివ్యూస్ విత్ సెన్స్ కాస్త కూడా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ అందరికీ కూడా ధన్యవాదాలు మూవింగ్ ఆన్ గేమ్స్ ఫస్ట్ గేమ్ వాస్ బిట్వీన్ డీసీ అండ్ ఎంఐ అండ్ ఈ మ్యాచ్ దీనికి ముందర ఫస్ట్ టైం ఆడినప్పుడు ఈ సంవత్సరం ఎంఐ డీసీని ఓడించారు ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు టూ థర్టీ ఫోర్ ఎంత స్కోర్ చేస్తారు అండ్ డీసీ కూడా చేసి డౌన్ రివర్స్ అయింది డిసి ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు బికాజ్ ఎంఐ క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా మీరు జనరల్ బ్యాటింగ్ అన్నారు అర్థం కాలేదు నాకు ఎందుకంటే సాధారణంగా ఆఫ్టర్నూన్ గేమ్స్లో జనరల్గా అంటే టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేస్తారు బట్ ఇక్కడ ఆఫ్ కోర్స్ ఆపోజిషన్ ఇన్వైట్ చేశారు బ్యాటింగ్ చేయమని చాలా బాగా చేశారు టూ ఫైవ్ సెవెన్ కొట్టారు వాళ్ళు టూ ఫైవ్ సెవెన్ పిచ్చా కూడా కొట్టారు మళ్ళీ యాజీజర్ కొత్త ఉంది ఇక్కడ చెప్పాయి కదా అంతా యాజ్చీస్గా నడిచిపోతుంది రిప్లైలో ఎంఐ టూ ఫార్టీ సెవెన్ మాత్రమే చేయగలిగారు మాత్రమే అంట నాకన్నా బుద్ధి ఉండాలా టూ ఫార్టీ సెవెన్ కొట్టారు సరే ఆయన ఓడిపోయారు సో మరోసారి ఫైవ్ హండ్రెడ్ రన్స్ డీటెయిల్ గా మాడుకుందాం ఏం జరిగిందో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్కుందాం స్పీకింగ్ అవుట్ పర్ఫార్మెన్సెస్ ఫార్ ఢిల్లీ క్యాపిటల్స్ ఏంట్రా జరిగిందంటే అట్ ద టాప్ ఈ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ ఎవరైతే ఉన్నాడో ఐపీఎల్ స్టార్టింగ్ లో డేవిడ్ వార్నర్ అని ఒక యంగ్ కుర్రాడు వచ్చి ఐపీఎల్ హి ద ఐపీఎల్ ఆన్ ఫైర్ దాని తర్వాత వెళ్ళి ఆస్ట్రేలియాకి టీ ట్వంటీ ఆడి ఓడిఎస్ ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడి వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ గ్రేట్స్ గా ఫర్ ఆస్ట్రేలియా నిలిచిపోయాడు అలాగే ఈ జేక్ ఫ్రేజర్ మెగా కూడా ఐపీఎల్ లో ఫస్ట్ సీజన్ లో ఎక్స్ప్లోర్డ్ అవుతున్నాడు అండ్ డేవిడ్ వానర్ కూడా ట్వీట్ చేసాడు ఏంటంటే క్రికెట్ ఆస్ట్రేలియా మీరు కనుక ఒక ఓపెనర్ కోసం చూస్తే ఫ్యూచర్ లో తనని కన్సిడర్ చేయండి అని చెప్పి హిస్ గివెన్ ఇస్ బ్యాకింగ్ హిస్ గివెన్ ఇస్ బ్లెస్సింగ్ సో మేబీ ఇంకొక స్వాష్ పక్లింగ్ ఓపెనర్ ఫర్ ఆస్ట్రేలియా ఐపీఎల్ లో అందరి ముందరకు వస్తున్నాడేమో నాకు వచ్చిన ఫీలింగ్ అనమాట కొట్టాడు భయ్య ఎయిటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ బాల్స్ ఏంది ఆ కోటుడు పిచ్చా కోర్టుడు బేసిక్ గా బాల్ వేస్తే బుమ్ అని కొడుతున్నాడు ఫస్ట్ గేమ్ లో మటుకు స్లోర్ బాల్స్ వేస్తే కొంచెం ఇబ్బంది పడేట్టుగా అనిపించింది కానీ దాని తర్వాత ఎవరైతే పేస్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళకైతే నరకం రాయించేస్తున్నాడు నరకం స్పెల్లింగ్ ప్రతి భాషలో రాయించి దాన్ని రెడ్ లైన్ రెడ్ పెన్తో అండర్లైన్ చేసి దాన్ని మళ్ళీ బాక్స్ వేసి హైలైట్ చేసి ఇవన్నీ చేస్తున్నాడు అనమాట అలాంటి నాక్స్ ఆడుతున్నాడు ఐ థింక్ స్కోర్డ్ అబౌట్ థర్డ్ హాఫ్ సెంచరీ ఈ సిరీస్లో ఇప్పటిదాకా ఐపీఎల్ లో ఇప్పటిదాకా స్ట్రైక్ రేట్ ఆఫ్ ఆల్మోస్ట్ టూ థర్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేసాట సో బేసిక్గా మీకు అర్థమైతే ఏంటంటే ఈ మనిషి వచ్చకోతే బ్యాటింగ్ చేస్తే అదే కంటిన్యూ చేశాడు ఫెన్ నామినల్ బ్యాటింగ్ వెరీ ఎంటర్టైనింగ్ టు సీ బట్ అఫ్ కోర్స్ ఇఫ్ ఆర్ ఎ బౌలర్ ఏం జరుగుతుందరా అని అడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట దాంతోపాటు అభిషేక్ పౌరుల్ ఓపెన్ చేశాడు డీసెంట్ క్యామిర తన నుంచి కూడా బట్ దాని తర్వాత అఫ్ కోర్స్ రిషబ్ ప్ పెద్దలేదు ట్రిస్టన్ స్టాప్ వాజ్ నార్మినల్ అగెయిన్ ఆజ్ ఆల్వేస్ తను ప్రతి మ్యాచ్ లో కూడా ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాడు చిన్న చిన్న నాక్స్ ఆడిన ఒక ఐదు ఆరు బాల్స్ ఉన్నా కూడా ఏడు బాల్స్ ఉంటే ఇరవై ఎనిమిది కొట్టడం ఇలా కొంచెం ఎక్కువ టైం దొరికితే నలభై ఎనిమిది నలభై తొమ్మిది అలా కొట్టడం ఏదో కన్సిడర్ చేస్తున్నాడు సో స్టబ్స్ ఆల్సో వాస్ వెరీ గుడ్ సో స్టబ్స్ ఈ జేక్ ఫ్రేజ్ మెగా సో ఆజీ సౌత్ ఆఫ్రికన్ కంపెనీ అయితే ఉందో వీళ్ళు ర్యాంప్ ఆడించారు అయ్యా మామూలుగా కాదు మధ్యలో వెస్టిండియన్స్ షేహోబ్ కూడా తను సాధారణంగా మనం సిక్స్లు కొట్టడం చూడం బట్ మిగతా వాళ్ళని చూసి సావాస దోషం అనుకుంటా తను కూడా సిక్స్లు కొట్టడం మొదలెట్టాడు ఇలా వీళ్ళు మొత్తం కలిపి టూ ఫైవ్ సెవెన్ స్కోర్ చేశారు ఆబ్వియస్లీ బౌలర్ల పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ కూడా అలా 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 చూసుకోవడమే సరిపోయింది లూక్ ఆడాడు అరవై ఇచ్చాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేశాడు నలభైకి పైగా ఇచ్చాడు ఆ పీయూష్ చావ్లా బానే వేశాడు బట్ ఎఫెక్టివ్గా ఎవరు అనిపించలేదు పాపం బౌలర్స్ పెద్దగా హెల్ప్ దొరకట్లేదు వాళ్ళ మీద అసలు కొంచెం కూడా కనికరం లేదు దయాదాక్షిణాలు అసలు లేవు అందుకే అడ్రన్స్ వెళ్ళిపోయాయి అన్నమాట లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు స్టబ్స్ అలా రన్స్ కొడుతుంటే బయట నుంచి రోహిత్ శర్మ కూడా ఇలా చూస్తున్నాడు ఈ ట్రాన్ని రన్ వెళ్ళిపోతున్నాయి సిక్స్ వెళ్ళిపోతున్నాయి హార్దిక్ పాండే అయితే కాస్త ఫస్ట్ కూడా అయిపోయాడు మధ్య మధ్యలో అవన్నీ కూడా కనిపించాయి ఇట్ ఇక్కడ అండర్స్టాండ్ అంటే ఇప్పుడు ఆడుతోంది ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో మామూలుగానే ఢిల్లీలో ఆ వేడి వేరుగా ఉంటుంది సమ్మర్లో ఆడుతూ నలభై డిగ్రీస్ పైగా టెంపరేచర్లో రెండు గంటలు మూడు గంటల పాటు ఫీల్డింగ్ చేసి రన్లు ఇలా కొడుతూ ఉంటే దాన్ని తట్టుకొని దాన్ని తట్టుకట్టుగా మళ్ళీ ఫీల్డ్ ప్లేస్మెంట్లు బౌలింగ్ చేంజ్లిపి చేసి చెప్పింది చాయక బౌలర్ కూడా చెప్తే బోర్డు ఇంకేదో చేసి ఫీల్డ్ చూడబెడితే బౌలింగ్ ఎక్కడికో వెళ్ళి ఈ మాత్రం పిచ్చి అక్కడ సహజం ఆ పిచ్చిలోనే వాళ్ళ తర్వాత ఆ పిచ్చెక్కినందువల్ల వాళ్ళు అలా స్పందించారన్నట్టుగా అనిపించింది బట్ మేబీ ఎక్కడో చిన్నగా నమ్ముంటారు వాళ్ళు కూడా అంటే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఎప్పుడైతే టూ సిక్స్టీ టూ కొట్టి గెలిచారు చేసి చేస్తూ ఎంఐ కూడా హే పంజాబ్ క్యాన్ వీ కెన్ ఆల్సో డూ ఇట్ అని అడుగుకొని ఉండొచ్చు కదా ఆ ప్రయాణమే మొదలైంది కానీ ఓపెనింగే సరిగా స్టార్ట్ కాలేదు వాళ్ళకి ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ ది టేక్ ఆఫ్ యూజువల్ గా వీళ్ళిద్దరు టేక్ ఆఫ్ చేస్తారు జూయింగ్ అండ్ టేక్ ఆఫ్ చేస్తారు ఈసారి జూయి కాదు డుబుక్ అనేది అనమాట రోహిత్ త్వరగా అవుట్ అయిపోయాడు ఇషాన్ కిషన్ త్వరగా అవుట్ అయిపోయాడు అండ్ అలా జరిగిన తర్వాత ఎక్కడి నుంచి వస్తారు రన్స్ అంటే అఫ్కోర్స్ ఈవెన్యుల్ గా టాప్ స్కోరర్ వాళ్ళకి తిలకవరమైనా కూడా హార్దిక్ పాండే అన్నది ఏంట్రా పోస్ట్ మ్యాచ్లో అంటే తిలక్ వర్మ వచ్చినప్పుడు ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ రెండు ఓవర్స్ ఓవర్తో స్పిన్లో చాలా తక్కువ అటాక్ చేశాడు అసలు బేసిక్ అటాక్ చేయలేదు నాలుగు సింగిల్స్ నాలుగు సింగిల్స్ అయితే చెరో నాలుగు నాలుగు సింగిల్ తీసుకున్నట్టే ఎయిట్ బాల్స్ లో ఎయిట్ రన్స్ అది మాకు సరిపోలేదు అక్కడ ఎక్కడో కాస్త మూమెంట్ పోయిందో అంటున్నాడు హార్దిక్ పాండే అసలు క్యాప్టెన్ ఇట్లా గేమ్ అయిపోగానే ఒక ప్లేయర్ని ఒక టూ ఓవర్స్ ని మాటికే స్పెసిఫిక్గా చెప్పడం నాకు పెద్దగా నచ్చలేదు ఐ అండర్స్టాండ్ దట్ ఈ ప్రాబ్లమ్ థింగ్స్ ఆర్ టచ్ ది ఏరియా వెర్ ది లాస్ ద గేమ్ బట్ ఒక్క పాయింట్ వల్ల గేమ్ ఓడిపోతారా అంటే ఏమో యూ త్రో యంగ్స్టర్ అన్ ద బస్ టిపికలీ యాజ్ క్యాప్టెన్ యూ డోంట్ ఇది గ్రూప్ లో మాడుకున్న విషయాలు ఇది ఇది డ్రెసింగ్ లో మాడుకున్న విషయాలు బయటకు వచ్చినప్పుడు ఎట్లీస్ టీమ్ ని బ్యాక్ చేస్తారు వాట్ గ్రేట్ క్యాప్టెన్ యూజువలీ డూ హార్దిక్ పాండే ఇక్కడ కాస్త ఆ ఫ్రస్ట్రేషన్లో అలా అలా మాట జారాడేమో అలా చెప్పేశాడేమో అది కూడా జరిగింది ఒక పెద్ద పాజిటివ్ ఏంట్రా ఎంఐకి ఈ మ్యాచ్లో అంటే హార్దిక్ పాండ్యాస్ బ్యాటింగ్ ఫైనలీ తన బ్యాటింగ్ యూజువల్ స్టాండర్డ్స్ ప్రకారంగా కనిపించింది ఒక వన్ నైన్టీ స్ట్రైక్ రేట్ తోటి ట్వంటీ ఫోర్ బాల్స్ ట్వంటీ ఫైవ్ బాల్స్ ఒక ఫార్టీ రన్స్ ఇంకా కొట్టాడు మూడు సిక్స్లు ఉన్నాయి కొన్ని ఫోర్స్ ఉన్నాయి మొత్తం అంతా కలుపుకొని అందరికి అమ్మయ్య కొట్టాడు రన్స్ కొడుతున్నాడు బ్యాట్ రన్స్ వస్తున్నాయిరా అని ఒక ఫీలింగ్ కలిగించాడు హార్దిక్ పాండే సో దట్స్ ది బిగ్గెస్ట్ పాజిటివ్ మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళ పాజిటివ్ అదే తర్వాత అఫ్ కోర్స్ లాస్ట్ లో టిమ్ డేవిడ్ వచ్చి తను కూడా ఈ ట్రై టేకింగ్ ది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రన్ షార్ట్స్ కొడుతున్నారు నబి వచ్చాడు సిక్స్ కొట్టాడు పీయుష్ షా వచ్చాడు సిక్స్ కొట్టాడు లూక్ వచ్చాడు సిక్స్ కొట్టాడు సో ఎవరు వచ్చినా సరే మేము ఉప్తో మాకు సిక్స్ వచ్చేస్తుందంటున్నారు అలాంటి జరిగింది కాకపోతే పది రన్లు తక్కువ స్కోర్ చేశారు డీసీ కంటే అండ్ మ్యాచ్ అలా అయిపోయింది దీంతో డీసీ పాయింట్స్ టేబుల్ ఇంకాస్త ముందుకెళ్లారు ఎంఐ ఇంకా కాస్త కిందకు వచ్చారు తొమ్మిదో స్థానంలో ఎంఐ అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు ప్రతి మ్యాచ్ గెలిస్తేనే క్వాలిఫై అవ్వచ్చేమో అని ఒక ఆశ ఉంటుంది అనమాట తొమ్మిది ఆడితే మూడు గెలిచారు ఆరు ఓడిపోయారు అంటే మిగతా ఐదుకి ఐదు గెలవాలి అప్పుడే ఎనిమిది పాయింట్ ఆ ఎనిమిది గెలుపులు వస్తే పదహారు పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్స్ వస్తే నెట్ అంటే ఒక ఫ్యాక్టర్ గా మారిపోవచ్చు సో ఎంఐకి హోల్ దాని నుంచి వాళ్ళు బయటకు వస్తారో తెలియదు మనకి ఆన్ ది అదర్ హ్యాండ్ డీసీ నౌ దే లుక్ కాన్ఫిడెంట్ బికాస్ వరుసగా నైన్త్ స్పాట్ నుంచి నది గెలిచి గెలుస్తూ 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 ఫిఫ్త్ స్పాట్కి వచ్చారు సో ఇఫ్ కంటిన్యూ దిస్ మూమెంట్ ఆ టా టాప్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రిషబ్ పంత్ క్యాప్టెన్సీ రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టబ్స్ బ్యాటింగ్ జేక్ ఫ్రేజ మెగా బ్యాటింగ్ ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి డేవిట్ వాన్ స్టిల్ ఇంజుర్డ్ ఇంకా కంప్లీట్గా రికవర్ కాలేదు కాబట్టి ఆడట్లు ఎత్తాను విచ్ ఈస్ వర్ ప్రొలిష్ ఐ హోప్ ఈస్ ప్లేయింగ్ బట్ హోప్స్ డాన్ ఎ జాబ్ బట్ వాన్ ఫిట్ అయితే వెనక్కి వస్తాడేమో ఈవెన్యువల్గా ఓవరాల్గా జరిగింది ఏంటంటే ఇది ఆ మ్యాచ్లో రెండో మ్యాచ్ నేను చూడలేదు చూడని మ్యాచ్ గురించి రివ్యూ సాధారణంగా చేయను బికాస్ చూడకుండా హైలైట్స్ చూసి స్కోర్ కార్డ్ చూసి రివ్యూ చెప్పేస్తే ఐ డోంట్ థింక్ దట్ విల్ యాడ్ ఎనీ వాల్యూ అండ్ ఇట్స్ నాట్ ఫేర్ ఏదో మోసం చేసినట్టు అవుతుంది కదా నేను చేయలేను బట్ నేను స్కోర్ కార్డ్ చూసిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే ఇట్ వాస్ బ్యాటిల్ బిట్వీన్ టూ వికెట్ కీపర్ బ్యాటర్స్ రైట్ ఎల్ఎస్ ఇంకా ఆర్ఆర్ ఆడుతున్నారు నంబర్ వన్ సైడ్ విత్ నెంబర్ ఫోర్ సైడ్ ఇదంతా ఉండింది కానీ ఒక ఇంటర్నల్ చిన్న బ్యాట్లు ఏంటంటే బ్యాట్ లో వికెట్ కీపర్ బ్యాటర్స్ కే ఎల్ రాహుల్ వర్స్ సంజీ శాంసన్ క్యాప్టెన్స్ వికెట్ కీపర్స్ బ్యాటర్స్ క్యాప్టెన్ వికెట్ కీపర్ బ్యాటర్ వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు అంటే ఇన్ దిస్ గేమ్ అండ్ ఐ థింక్ టిల్ దిస్ ఐపీఎల్ అంటే ఇప్పటిదాకా ఈ ఐపీఎల్ అన్ని మ్యాచ్లు చూసిన తర్వాత ఆర్ఆర్ కి సంజు శాంసన్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నాడు ఏ విధంగా అయితే అటాక్ చేస్తున్నాడు ఎలా అయితే ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు ఎలా అయితే తన టీం లీడ్ చేస్తున్నాడు ఎలా అయితే తన పార్ట్నర్స్ తో కలిసి ఆడుతున్నాడు ఎలా అయితే మ్యాచెస్ ఫినిష్ చేస్తున్నాడు ఐ థింక్ సంజు శాంసన్ ఇస్ డూయింగ్ అ ఫ్యాబ్ జాబ్ కేఎల్ రాహుల్ నాక్ కూడా చాలా బాగుంటుంది తను కూడా అగ్రెసివ్ గా నడాడు సాధారణంగా తన స్ట్రైక్ రేట్ నెమ్మదిగా ఉంటుంది లాస్ట్ సీజన్ దాకా ఈ సీజన్ దాన్ని మార్చుకున్నాడు ఇంప్రూవ్ చేసుకున్నాడు సో హీఈస్ ప్లేయింగ్ వెల్ బట్ ఐ స్టిల్ థింక్ సంజు శాంసన్ ఇస్ డూయింగ్ స్లైట్లీ బెటర్ దెన్ కేఎల్ సో టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ని కనుక పిక్ చేయాలంటే దాని గురించి ఒక వీడియో చేయాలి అని మీకు అనిపిస్తే కనుక ఇఫ్ యూ థింక్ దట్ వీ గుడ్ హ్యావ్ డిస్కషన్ అబౌట్ పొటెన్షియల్ ఇండియా టీ ట్వంటీ స్వాడ్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి వీడియో వీడియో దాట్ బట్ ఐ థింక్ సంజు శాంసన్ షుడ్ బి పిక్ బికజా తన పర్ఫార్మెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు సంజు శాంసన్ ఇంత పర్ఫార్మ్ చేసిన తర్వాత కూడా అయితే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసిన తర్వాత కూడా పిక్ చేయకపోతే తనకి ఏం చేయాలి అని క్వశ్చన్ మార్క్ వస్తుంది కొంతమంది అంటున్నారు ఐపీఎల్ ఒక కొలమానం కాదు ఇండియన్ టీంలోకి సెలెక్ట్ అవ్వడానికి మరి ఏది కొలమానం ఏం పాయింట్ ద వరల్డ్ కప్ ఇది ఉంది ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తున్నారు సో ఈ పర్ఫార్మెన్స్ అస్సలు కౌంట్ కావా అన్నది నా క్వశ్చన్ ఖచ్చితంగా వెయిటేజ్ ఉంటుంది దీనికి కూడా ఇప్పుడు మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా అన్ని ఈక్వల్ ఈక్వల్గా వెయిటేజ్ ఉండదు కానీ కొన్ని చాప్టర్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కదా అలాగే ఐపీఎల్ కూడా వెయిటేజ్ కాస్త ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా నేను సో సంజు శాంసన్ పర్ఫార్మెస్ ఇన్ దిస్ ఐపీఎల్ హావిన్ ట్రెమెడస్ బిలియంట్ అట్ ఆఫ్ దర్డ్ ఎక్స్ట్రానరీ కేఎల్ రావు కూడా బాగా పర్ఫార్మ్ కూడా ఇప్పుడు హ్యాప్ ఓన్లీ సెలెక్ట్ టూ వికెట్ కీపర్స్ అంటే రిషబ్ పంత ఆటోమేటిక్ సెలక్షన్ ఇంత బాగా ఆడుతున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా కీపింగ్ కూడా చేస్తాడు అండ్ ఫిట్నెస్ కూడా వెనక్కి వచ్చింది డిస్ట్రాక్టివ్ ఎబిలిటీ ఉంది కెన్ చేంజ్ మ్యాచెస్ ఆన్ ఆన్ ఇస్ జోన్ విత్ ఇస్ బ్యాటింగ్ సంజు శాంసన్ కూడా అదే లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ అండ్ కీపింగ్ చూపిస్తున్నాడు కాబట్టి ఐ డోంట్ రిలీ అండర్స్టాండ్ వై హీ షూడ్ బి ద సెకండ్ కీపర్ ఇఫ్ నథింగ్ ద సెకండ్ కీపర్ ఇన్ ద స్క్వాడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇస్ వాట్ ఐ థింగ్ ఇక్కడికి వదిలేద్దాం మీరేమనుకుంటున్నారు కమెంట్లో లో చెప్పండి కేఎల్ రావులా సంజు శాంసన్ ఇద్దరులో ఎవరు పిక్ అవ్వాలి యాజ్ అ వికెట్ కీపర్ బ్యాటర్ ప్యూర్ బ్యాటర్ గా కాదు వికెట్ కీపర్ బ్యాటర్గా మీరు ఒకరిని పిక్ చేయాలి అంటే కూడా ఆర్ ప్యూర్ బ్యాటర్గా వీళ్ళు ఆడచ్చు అని మీరు అనుకుంటే కనుక వాళ్ళ ఫీల్డింగ్ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎవరు పిక్ అవ్వాలి స్క్వాడ్ లో సంజు శాంసన్ కేఎల్ రావు లెట్మెంట్ ద కమెంట్స్ ఐఎల్ సీ వాట్ ఆర్ థింకింగ్ సో రివ్యూస్ ఇక్కడికి అయిపోయినా డబుల్ హెడ్ రెండు మ్యాచెస్ ఉన్నాయి లైట్ లైట్ గా టచ్ గో టూ లాంగ్ మరీ లాంగ్ అయిపోతే కూడా జనాలకి అనిపిస్తుంది అనమాట నాగార్జున టైప్ లో అనిపిస్తుంది కాబట్టి కట్ చేసి చిన్న చిన్నగా ఆడుకుందాం ఫస్ట్ గేమ్ ఏమో అహ్మదాబాద్ లో జీటీ వర్సెస్ ఆర్సీబీ సో దిస్ ఇస్ బేసికలీ ప్రిన్స్ వర్సెస్ ద కింగ్ ప్రిన్స్ బీయింగ్ అఫ్ కోర్స్ షుమన్ గిల్ అండ్ కింగ్ చెప్పాల్సిన అవసరం లేదు నో ఇంట్రొడక్షన్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఫేస్ ఆఫ్ నథింగ్ మోర్ ది ఫేస్ ఆఫ్ లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు ఐ థింక్ గిల్ అవుట్ స్కోర్డ్ అవుట్ పర్ఫార్మ్ విరాట్ కోహ్లీ లాస్ట్ సీజన్లో ఇన్ వన్ ఆఫ్ ద మ్యాచెస్ ఐ థింక్ అండ్ మరి ఈసారి చూడండి అహ్మదాబాద్ లో పెద్ద గ్రౌండ్ మ్యాసిస్ స్టేడియం ఐఎమ్ గెస్సింగ్ దాట్ మధ్యాహ్నం అయినా కూడా నియర్ ఫుల్ కెపాసిటీ ఉంటుంది అనుకుంటున్నాను గ్రౌండ్లో బికాస్ విరాట్ కోహ్లీ కూడా ఉంటాడు గ్రౌండ్లో శుభన్ గిల్ కూడా ఉంటాడు ఆర్సీబీ మొన్న ఎస్ఆర్ఎస్ ఓడించిన తర్వాత దిల్ బి ఆన్ కాన్ఫిడెన్స్ పీపుల్ బిల్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆర్సిబి విల్ అప్సెట్ జీటీ సో అదొక దాన్ని ఏమంటారు ఆ ఎక్స్పెక్టేషన్ లో ఈ మ్యాచ్ కి ఆంటిసిపేషన్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను సో ఎమ్ గెస్సింగ్ మంచి క్రౌడ్ రావాలి మంచి సపోర్ట్ ఉండాలి అందరికీ కూడా జీటీ వీళ్ళు కాస్త స్ట్రగుల్ అవుతున్నారు ఎక్కడో కాస్త డిప్ అవుతోంది వీళ్ళ టీమ్ ఫామ్ అనిపిస్తుంది మోహిత్ శర్మ ఎప్పుడైతే రన్స్ లీక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు నాలుగు వందల డెబ్బై మూడు ఇచ్చాడు కదా మ్యాచ్ లో సో ఎప్పుడైతే మోహిత్ శర్మ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్ తను రేసర్ రోల్ చేయట్లేదో జీటీ స్ట్రగుల్ అవుతున్నారు ఎస్ వాళ్ళ బ్యాటింగ్ తో ఫైట్ చేస్తున్నారు ఎస్ వాళ్ళ బ్యాటింగ్ తో లాస్ట్గా తీసుకెళ్తున్నారు ఇప్పటికి కూడా శుభన్ గిల్ ప్రతి మ్యాచ్ కొట్టకపోయినా కూడా పెద్ద స్కోర్ స్టిల్ ఎబుల్ టు కంప్లీట్ అండ్ టికెట్ లాస్ట్ బాల్ లాస్ట్ ఓవర్ బట్ ఐ థింక్ ఎక్కడ వాళ్ళ బౌలింగ్ కాస్త ఢీలా పడుతుంది అది షార్ట్ చేసుకోవాలి ఈ గేమ్ లో గేమ్స్ ఆర్సీబీఆర్ ఫైనల్ గా అంటే ఒక నెల గ్యాప్ తర్వాత ఒక గెలిపొచ్చిన తర్వాత ది వాంట్ బిల్డ్ కదా మొమెంటం బిల్డ్ చేద్దాం అనుకుంటారు సో ది వాంట్ ఎనో విన్ ఫర్ షోర్ ప్లేయింగ్ లెవెన్ లో పెద్దగా మార్పులు చేసుకోకపోవచ్చు ఫైనల్గా ఒక గెలిచిన కాంబినేషన్ దాన్ని ఎందుకు పాటు చేయాలి దాని ఎందుకు టింకర్ విత్ సంథింగ్ విచ్ ఇస్ వర్కింగ్ సో ఐ థింగ్ ది వాల్స్ ఓన్ మేక ఇన్ చేస్తుంది ప్లేయింగ్ లెవెన్ interesting match it donobothundi uh who do i pick i think it will be rcb who might actually again upset gt's uh, which will make the table interesting which will make the league interesting so i'm going to pick rcb for that uh, exact reason tarvata game chuste garaka in the evening you have the southern derby csk taking on sunrise hyderabad ammadinamma ida highlight bond very interesting at chepok ఎస్ చేక్ వాళ్ళ కంచుకోట ఇట్స్ ఫోర్ట్రెస్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ చేపాక్ అన్నది అయితే ఎల్ఎల్జీ అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టారు దే షోడ్ హౌ ఇట్ కెన్ బి డన్ అండ్ సిఎస్కే బౌలింగ్ లో కాస్త చింక్స్ ది ఆర్మర్ అంటాం అంటే ఎక్కడో చోట ఇప్పుడు మంచి షీల్డ్ వేసుకుంటారా బట్ ఎక్కడో చోట చిన్న గ్యాప్ ఉంటుంది అక్కడి నుంచి పొడవచ్చు అనమాట తచ్చుకోవాలి చింక్ ఇంది ఆమర్ అలాంటివి ఉన్నాయి వాళ్ళ బౌలింగ్ లో పతిరాన ఒక్కడే వాళ్ళకి బాగా బాగా బౌలింగ్ చేస్తున్నాడు కానీ మీకు అందరినీ కూడా కాస్త ప్రజల్లో పెట్టచ్చు తుషార్ దేశ్పాండే ఐ థింక్ కొంచెం అండర్ ద వెళ్ళిపోతున్నాడు ఇస్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ ఎక్కువ రన్స్ ఇవ్వట్లేదు అండ్ కన్సిస్టెంట్ గా వికెట్స్ కూడా తీస్తున్నాడు లాస్ట్ సీజన్ లాగా వికెట్స్ అప్పుడు తీసాడు ఇక్కడ కూడా తీస్తున్నాడు ఐ థింక్ ఎకానమిస్ బెటర్ బట్ కాస్త అండర్ ద రేటర్ వెళ్ళిపోతున్నాడు తను మిగతా అందరూ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గా మారుతున్నారు కాబట్టి యూ హ్యావ్ టు సీ చెపాక్ లో వాళ్ళ బౌలింగ్ నిసారి ఇంప్రూవ్ చేసుకోగలరా రుతురాజ్ వందగొట్టినా సరిపోలేదు కదా మ్యాచ్ లో సో ఆ బ్యాటింగ్ ఫామ్ కంటిన్యూ అవ్వాలి వాళ్ళకి ఓపెనర్స్ లో ఇద్దరు కలిసి క్లిక్ అవ్వట్లేదు రుతురాజ్ ఇన్ఫాక్ట్ నంబర్ త్రీలో ఆడుతున్నాడు అజింక్య రహానే ఈజ్ ఓపెనింగ్ విత్ హూ ఎవర్ దాన్ని అది మారుస్తున్నారు కదా లైక్ రచన్ రవీంద్ర కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు దెన్ ట్రైన్ సంబడి ఎల్స్ వీల్ హీన్ వాట్ కాంబినేషన్ కమ్ విత్ నౌ శివన్ దుబే ఈస్ గుడ్ రుతాజ్ అక్వాడ్ ఇస్ గుడ్ జింగ్స్ హ్యాస్ టు ఫైర్ బ్యాట్ తో రన్స్ రావట్లేదు తనకి ధోని తనకు వచ్చిన చిన్న చిన్న అవకాశాల్లో తను ఎప్పుడైతే వస్తున్నాడో ఒకటి ఫ్యాన్స్ కోసం ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఒకటి ఎలా ఉంది తను వచ్చినప్పుడు అలా కూడా సిక్స్ టు ఫోర్లో కొడుతున్నాడు కాబట్టి తక్కువ బాల్స్ ఎక్కువ రన్ స్కోర్ చేస్తున్నాడు దట్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీ బ్యాటర్ ఇన్ దిస్ ఫార్మాట్ ఆఫ్ ఐపీఎల్ రైట్ ఈస్ డూయింగ్ దాట్ సో అక్కడ వరకు బానే ఉంది కానీ మిగతా బ్యాటర్స్ అందరూ కాంట్రిబ్యూట్ అయితే స్టార్ట్ చేయాలి సిక్స్ సిటింగ్ మాస్ డూబే ఎస్ అఫ్ కోర్స్ హీస్ ఇన్ ప్రెండస్ ఫార్మ్ తను కూడా కన్సిస్టెంట్ గా ఆ పర్ఫార్మెన్స్ ఇంకా అందిస్తూ ఉంటే మిగిలిన మ్యాచెస్ లో కూడా హీల్ బుక్ టికెట్ యుఎస్ఏ అండ్ వెస్ట్ ఇండిస్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫీల్ ఇటు పక్క వీళ్ళు అయితే మరో పక్క సన్ రైజ్ హైదరాబాద్ సన్ రైజ్ హైదరాబాద్ ఓడిపోయి వస్తున్నారు వాళ్ళ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కాస్త క్వశ్చన్ అయింది బట్ ఐ థింక్ దట్స్ దోన్ టు ప్లే థింగ్ పాట్ కమిన్స్ అండ్ డాన్ మెటోరీ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమ్ తో మాట్లాడుతున్నప్పుడు కనుక మీరు ఆ వీడియోస్ చూస్తుంటే దెసెంట్ ఇలాంటి జరుగుతుంది వి ఎక్స్పెక్ట్ సచ్ థింగ్ సచ్ గేమ్ విల్ హ్యాపెన్ బట్ అది మీ ఐది కంటిన్యూ బీంగ్ పాజిటివ్ అగ్రెసివ్ అని చెప్పారు కాబట్టి ఆ నూరిపోతున్నారు కాబట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిన్ డిఫరెంట్ మళ్ళీ మ్యాచ్ ఓడిపోతే వరుసగా రెండు మూడు మ్యాచ్లు ఏమన్నా ఓడిపోతే ఆలోచన విధానం ఏమైనా మారుతున్నాయో కానీ ఒక మ్యాచ్ ఓడిపోతే ఐదు వందలు థింగ్ చేయాలి అగేన్ కమ్ హార్డ్ అట్ సిఎస్కేస్ బౌలింగ్ హైదరాబాద్లో ఆడినప్పుడు సిఎస్కే ని ఓడించారు సరైస్ హైదరాబాద్ సో దిడ్ వాట్ కంటిన్యూ దట్ అప్ హ్యాండ్ బట్ అగైన్ చెపాక్ లో సిఎస్కెన్ ఓటించడం అంటే స్పెషల్ పర్ఫార్మెన్స్ కావాలి మన మార్కెస్ టాయినస్ అరవై బాల్లో నూట ఇరవై కొట్టినట్టుగా స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తే తప్ప కుదరదు కెన్ ఎనిబడి డూ ఇట్ ఎస్ ఆఫ్ కోర్స్ ఆ బ్యాటింగ్ బోల్ అంత బలం ఉంది బోల్డ్ అంత బలగా ఉంది అండ్ బోల్డ్ అంత ఫైర్ పవర్ ఉంది సో దే క్యాన్ యాక్చువల్లీ డూ ఇట్ అ ఈస్ ఆఫ్ కన్సర్న్ సన్ హైదరాబాద్ ఆల్సో మొన్న ఆర్సీబీ గేమ్ లో కూడా అక్కడ వాళ్ళు రెండవ గంట ఎక్కువ రన్స్ ఇచ్చారు వాళ్ళు టూ ఎయిటీ కొట్టినప్పుడు టూ సిక్స్టీ కంటే ఎక్కువ ఇచ్చారు టూ సెవెంటీ కొట్టినప్పుడు టూ ఫార్టీ కంటే ఎక్కువ ఇచ్చారు వాళ్ళ బోరింగ్ ఇస్ డెఫినెట్లీ ఆ దాన్ని ఎస్ఆర్ఎస్ కూడా అడ్రస్ చేసుకోవాలి సో దే ఆర్ కన్సర్స్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫర్ బోత్ టీమ్స్ దే ఆర్ కన్సర్న్స్ ఇ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఫార్ సీఎస్కే మోర్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో పెద్ద కన్సర్న్స్ ఏమి లేవు ప్రస్తుతానికి కాకపోతే వాళ్ళు అదే అగ్రెసివ్ అప్రోచ్ తీసుకొస్తారు ఈ గేమ్ లో కూడా అన్నది చూడాలి విచ్ ఐ థింక్ విల్ హాపెన్ సో ఈవెన్ స్టీవెన్స్ వెరీ డిఫికల్ టు విన్ దిస్ గేమ్ బట్ ఐ థింక్ సిఎస్కే విల్ విన్ ద గేమ్ అగేన్ సన్ హైదరాబాద్ గట్ ఫీలింగ్ ఐ కొన్ బి రాంగ్ ఇట్స్ జస్ట్ గడ్ ఫీలింగ్ మీకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు గట్ ఫీలింగ్ ప్రతిసారి కరెక్ట్ అవ్వాలని లేదు తప్ప అవ్వాలని లేదు చూసుకుందాం సో ఫస్ట్ గేమ్ లో ఐ థింక్ ఆర్సీబీస్ గుడ్ విన్ అక్కడ నా స్వార్థం ఏంట్రా అంటే ద టేబుల్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఇక్కడ సిఎస్కే గెలుస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే హోమ్ కండిషన్స్ లో మొన్న పొరపాటు జరిగింది కానీ ఈసారి మళ్ళీ అదే పొరపాటు రిపీట్ చేయాలనుకుంటున్నాను ఈవినింగ్ గేమ్ సో ఐ థింక్ దే నో వాట్ టు డూ వెల్ ఇన్ ఐ థింక్ దే మైట్ గో బ్యాక్ టు దే స్ట్రెంత్ ఆఫ్ స్పిన్నింగ్ వికెట్స్ తీసుకుందాం స్లో లో వికెట్స్ తీసుకుందాం అన్న ఫార్మాట్కి మళ్ళీ వెళ్తే కనుక దే మై బేబుల్ టు కంట్రోల్ ది గేమ్ రిమూవ్ బెటర్ టర్నింగ్ ట్రాక్స్ ఉంటే మేబీ దే కెన్ పుట్ ది ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ అనే పల్సో అండర్ సమ్ ప్రెషర్ బికాస్ ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ అనేది ఆ పేస్ కావాలి పేస్ ఉన్నప్పుడు ఈ ఆజీ కాంబినేషన్స్ ఏవైతే ప్లేస్ సౌత్ ఆఫ్రికా ప్లేస్ ఎవరికి ఉన్నారు బ్యాంగ్ 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 బట్ టర్న్ ఉంది కాస్త స్లోగా ఉంది అన్నప్పుడు ఆర్సీబీ బౌలర్స్ కూడా దే కుడ్ ఫైండ్ సమ్ ఇష్యూస్ విత్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ సో సిఎస్కే ఒకవేళ కనుక ఆ మ్యాచ్ చూసేవైనా నేర్చుకున్నారంటే వాళ్ళు పిచ్చిని ని కాస్త స్లోగా టర్నింగ్ కండిషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అనుకుంటున్నారు విచ్ ఐ థింక్ సిఎస్కే విల్ హ్యావ్ ఎన్ అప్ హ్యాండ్ అదనమాట సంగతి అయిపోయింది భయ నెక్స్ట్ వీడియోలో రెండు మ్యాచ్లు రివ్యూ లేకపోతే ఒక మ్యాచ్ రివ్యూ అక్కడ చూసుకుందాం బేసిక్ సో దిస్ ఇస్ వాట్ ఐ అవార్డే టు కవర్ మీరు ఇప్పటిదాకా చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ యోర్ పేషెన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఒక సబ్స్క్రైబ్ పెట్టండి ఛానల్ కి విల్ గ్రో టుగెదర్ సమ్ టైమ్స్ కూడా గ్రో అవుతుంది సో హెల్ప్స్ ఇన్ ద జర్నీ అండ్ షేర్ అండ్ లైక్ ద విడియో అఫ్ కోర్స్ కమెంట్ అబౌట్ ది పర్ఫార్మెన్స్ యూ లైక్ డిసీఎంఐ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఏ కీపర్ వికెట్ కీపర్ బ్యాటర్ వెళ్ళాలి టీవీ వరల్డ్ కేవల సంజు శాంసన్ లెట్ యూ నో అబౌట్ దాట్ అండ్ హూజ్ యోర్ పిక్ ఇన్ జీటీ వర్ఎస్ ఆర్సీబీ అండ్ సీఎస్ఆర్ లెట్ యూ నో అండ్ మరో కౌశ్కి సెలవు బాయ్